ಒಪ್ಪಿವೆ ನಾವು ನಾಶಾಪ ಮುಮಾಪ ನಲಿಗೆ ವ್ರೇಲಾಡಿತೀವಿ ನಾಕು ಚಾಲಿನ ದೇವುಡವು ನೀವೇ ನಾ ಸ್ಥಾನಮುಲೋ ನೀವೇ ನಾಕು ಚಾಲಿನ ದೇವುಡವು ನೀವೇ ನಾ ಸ್ಥಾನಮುಲೋ ನೀವೇ ಎಂದುಕೋ ನಲ್ಲೆಲ್ತಗ ನೀವು ಪ್ರೇಮಿಂಚಿತಿವೋ ದೇವಾ ನೀರೂಪಮು ನಾಲೋ ನಿರ್ಮಿಲ್ಚೆ ಉಲ್ನಾವು ನೀ ಪೋಲಿಕಲೋನೆ ನಿವಸಿಲ್ಚು ಚುಲ್ನಾವು ನೀವು ನಲ್ಲು ಎನ್ನುಕೊನ್ನಾವು ನೀ ಕೊರಕೈ ನೀ ಕೃಪಲು ನೀವು ನಲ್ಲು ಎನ್ನುಕೊನ್ನಾವು ನೀ ಕೊರಕೈ ನೀ ಕೃಪಲು ಎಂದುಕೋ ನಲ್ಲಿಂತಗಾ ನೀವು ಪ್ರೇಮಿಲ್ಚಿತಿವೋ ದೇವಾ ನಾ ಶ್ರಮಲು ವಹಿಲ್ಚಿ ನೀ ನಾಶ್ರಮಲು ಸಹಿಲ್ಚಿ ನಾಶ್ರಯಮೈ ನಾವು ನಾವೆಥಲು ಭರಿಲ್ಚಿ ನಲ್ಲಾದುಕುನ್ನಾವು ನನ್ನು ನೀಲೋ ಚುಚುಕುಲ್ನಾವು ನನ್ನು ದಾಚಿ ಉಲ್ನಾವು ನನ್ನು ನೀಲೋ ಚುಚುಕುನ್ನಾವು ನನ್ನು ದಾಚಿ ಉಲ್ನಾವು ಎಂದುಕೋ ನಲ್ಲೆಲ್ತಗಾ ನೀವು ಪ್ರೇಮಿಂಚಿತಿವೋ ದೇವಾ ನೀ ಸನ್ನಿಧಿ ನಾಲೋ ನಾ ಸರ್ವಮೋನಿಲೋ ನೀ ಸಂಪದ ನಾಲೋ ನಾ ಸರ್ವಸ್ವಮೋನಿಲೋ ನೀವು ನೇನು ಏಕ ಮಗುವರಕು ನನ್ನು ಬಿಡುವನು ಅಂತಿವೇ ನೀವು ನೇನು ಏಕ ಮಗುವರಕು ನನ್ನು ಬಿಡುವನು ಅಂತಿವೇ ಎಂದುಕೋ ನಲ್ಲೆಂತಗಾ ನೀವು ಪ್ರೇಮಿಲ್ಚಿತಿವೋ ದೇವಾ ಅಂದುಕೋ ನಾ ದೀನ ಸ್ತುತಿ ಪಾತ್ರ ಅಲ್ಲೆಲೂಯಾ ಯೇಸಯ್ಯಾ ಅಲ್ಲೆಲೂಯಾ ಯೇಸಯ್ಯಾ ಪೌಲು ಭಕ್ತುಡು ಫಿಲಿಪ್ಪಿ ಸಂಘಾನಿಕ ವ್ರಾಸಿನ ಪತ್ರಿಕ ಈ ಪತ್ರಿಕ ಪೌಲು ಭಕ್ತುಡು ಚರಲೋ ಉನ್ನಪ್ಪುಡು ರಾಶಿನ ಪತ್ರಿಕ ಚರಪತ್ರಿಕ ಅಂತಾರು ಚರಲೋ ಉನ್ನಪ್ಪುಡು ಆಯನ ನಾಲ್ಕು ಪತ್ರಿಕಲು ರಾಶಿನಾಡು ಫಿಲಿಪ್ಪಿ ಪತ್ರಿಕ ಕೊಲಸಿ ಪತ್ರಿಕ ಆಯನ ಚರಲೋ ಉನ್ನಪ್ಪುಡು ಫಿಲೇಮೋನ್ ಪತ್ರಿಕ ಇವನ್ನೀ ಕೂಡ ಆಯನ
చర్చల్లో ఉన్నప్పుడు రాసినాడు పౌలు. ఎఫ్ఎస్సి పత్రిక చాలా ముఖ్యమైన పత్రికలు ఇవి నాలుగు. వాటిని చరపత్రికలు అంటారు, తెర ప్రిజన్ ఎపిజల్స్, ప్రిజన్ ఎపిజల్స్ అంటారు. దానిలో ఒక మాట ధ్యానం చేస్తున్నాం మనం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 4-5. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చాలా గొప్ప మాట ఇది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ మాటలు ధ్యానించు భాగ్యము మాకు దయచేశారు, మీకు స్తోత్రములు తండ్రి. మీ ఆత్మత నింపబడి పౌలు భక్తుడు రాసిన యొక్క అమూల్యమైన వాక్యముల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గ్రహించు జ్ఞానము మాకు లేదు కనుక మీ పరిశుద్ధాత్మ ద్వారా, మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య మర్మములను బోధించుమని, వాటిని గ్రహించి ఈ సత్యములు మా జీవితాలకు సమన్వయం చేసుకొని మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తు యేసు మనస్సు ఏంటి? క్రీస్తు యేసు మనస్సు, ఆయన మనస్సు ఏంటి? ప్రేమ. ప్రేమ, ప్రేమ. యేసు ప్రభు ప్రేమ, ప్రేమ స్వరూపి. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి. యేసు ప్రభు ప్రేమ స్వరూపి. పౌలు భక్తుడు రాసినాడు యేసు ప్రభు యొక్క ప్రేమను ఎంత వివరముగా ఆయన వ్రాసాడు. స్పష్టముగా యేసు ప్రభు ప్రేమ. రోమీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచి ఉన్నాడు. దేవుడు తన ప్రేమను చూపించాడు. ఎలా చూపించినాడు? ఎలా చూపించాడు చెప్పండి? క్రీస్తు ద్వారా చూపించినాడు. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలంటే క్రీస్తు దేవుని ప్రేమ మానవాకారములో భూలోకానికి వచ్చి మన మధ్య నివసించింది. దేవుని ప్రేమ, యేసు ప్రభు ప్రేమ, ఆయనే ప్రేమ. దేవుడు ప్రేమ, ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపిగా ఆయనే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్, ఆయనే ప్రేమ. కాబట్టి ఏమున్నాడు? మనగడల తన ప్రేమను వెల్లడి పరచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినది. ప్రేమ యొక్క అత్యున్నతమైన అంతస్తు చచ్చిపోవటం. దేవుడు చేయలేరు. డైయింగ్ ఫర్ ఎ పర్సన్, మానవుల కొరకు చనిపోయినాడు ఆయన. ప్రాణం పెట్టినంతగా అది ప్రాణం పెట్టాడు మన కొరకు, నా కొరకు. ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి, మన కొరకు అని కాదు, నా కొరకు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే నా కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఏంటిది, మనం పాపులం కదా, నీతిమంతులను మంచి వారిగా తీర్చబడినాం మనం. నీతిమంతులు అంటే మంచి వాళ్ళం మనం. నీతి అంటే మంచితనం. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచిత, మంచి వాళ్ళం చేసి మంచి వాళ్ళుగా చేసాడు మనల్ని. మంచి వాళ్ళం కాదు మనం, మంచి వాళ్ళం కాదు. విషుమంతయు మంచితనం లేని నా కోసం. ఇసుమన్ అంటే ఒక్కరో కూడా, ఇసుకంత కూడా లేదు మంచితనం నాలో. నేను రాసుకుంటున్నది, ఇసుమంతయు మంచితనం లేని నా కోసం చిందించినా
నీ రుధిరం నీ ప్రేమకు నిదర్శనం చిందిల్చినా నీ రుధిరం నీ ప్రేమకు నిదర్శనం యేసు నా ప్రియుడా నేను నమ్మితి నా రక్షకుడా పాపము మరణము నరకము గెలిచిన బలవంతుడా విశ్వమంతయు మంచితనం లేని నా కోసం చిందించిన నీ రుధిరం నీ ప్రేమకు నిదర్శనం అది నిదర్శనం అది ఆయన ప్రేమను ఎలా చూపించాయంటే మంచితనము లేని మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు అదే అన్నాడు 9వ వచనము Romans 5:9 ఏమన్నాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉగ్రత ఉంది మనకి ఉగ్రత ఉంది ఉగ్రత యేసు ప్రభు నమ్మని వాళ్ళకి ఉగ్రత ఉన్నది అన్ని పాపాలు క్షమిస్తాడు కానీ ఒక పాపం క్షమించడు అదేంటంటే యేసు ప్రభు తృణీకరిస్తే దానికి క్షమాపణ లేదు దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఇఫ్ యు రిజెక్ట్ జీసస్ క్రైస్ట్ చాలామంది రిజెక్ట్ చేశారు తెలియట్లే వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు తెలియటంలా ఆయన ఆహ్వానించుకోవాలి మనలో జీవించాలా పౌలు నాటికి జీవించేది నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు సాక్ష్యమే వాళ్ళ క్రీస్తునే క్రీస్తు బిడ్డనని అది చాలామంది తెలియటంలా అది సాతాను మోసం అది సాతాను యొక్క మోసము ఉగ్రత ఉగ్రత ఉంది అయ్యో ఉగ్రత ఉంది రోమీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము ద ర్యాత్ ఆఫ్ గాడ్ దేవుడు ప్రేమ స్వరూపే మంచిదే కానీ ఆయనకు కోపం కూడా ఉంది కోపం ఉంది అయ్యో కోపం ఉంది చాలామంది తెలియదు ప్రసంగికులు చెప్పరు వాటిని చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము Johannes 3:36 కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఏంటంటే ద రాత్ ఆఫ్ గాడ్ విల్ బి అపాన్ హిమ్ పరలోకంలో ప్రేమ 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 ఉంది 2 sides of 1 coin అంటారు నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటుంది రెండు సమానంగా చెప్పాలి ఒక సేవకుడు ఆయన ప్రేమ గురించి ఆయన ఉగ్రత గురించి చెప్పాలా ఉంది ఉగ్రత రోమీలకు వ్రాయబడిన పత్రిక 1:18 Romans 1:18 ఏం రాశాడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దేవుని కోపం కోపం ఉందండి దేవుడి కోపం ఉంది కోపమునకు గురి కాకూడదు మనం కోపం ఉంది దేవుడికి ఉగ్రత మహాదినం వస్తుంది యేసు ప్రభు తన బిడ్డలందరినీ తీసుకెళ్ళిన తర్వాత సాతానుడు వస్తాడు ఇక్కడ సాతాను పరిపాలన 7 సంవత్సరాలు ట్రిబ్యులేషన్ పీరియడ్ ట్రిబ్యులేషన్ అండ్ గ్రేట్ ట్రిబ్యులేషన్ 3.5 సంవత్సరాలు మొదటి భాగము ట్రిబ్యులేషన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్ ఇస్ గ్రేట్ ట్రిబ్యులేషన్ 7 సంవత్సరాలు దాని గురించి రాసినాడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నాకు భయం వేసింది చదవాలంటే 6:15-17 అదంతా చదవట్లేదు కింద నుండి 1, 2, 3, 4, 5 లైన్ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను ఉగ్రత మహాదినం అంటది ఆ ఉగ్రత తట్టుకోలేరు ఎవరు అందుకే సువార్త ప్రకటిస్తున్నాము యేసు ప్రభు నమ్మండి అని ఉగ్రత ఉంది ఏమన్నాడు గొర్రెపల్లి యొక్క ఉగ్రత మహాదినం వచ్చిన దానికి తాళజాలిన వాడు ఎవడు త
తట్టుకోలేమండి, తట్టుకోలేరండి, తట్టుకోలేరండి. కానీ సాతానుడు బాగా మోసం చేస్తున్నాడు. చాలామందిని మనని ఉగ్రత పాత్రులుగా చేయాలని మోసము చేస్తున్నాడు. తెలుసుకోవట్ల మోసం. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి, ఆయన సన్నిధికి నా గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతో బండలతో చెప్పుచున్నారు. నిజమండిది, వాస్తవము. దర్ ఇస్ ఏ గ్రేట్ డే ఆఫ్ రాత్. తప్పించుకోవాలా? కష్టం. దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాం. క్రీస్తు యేసు మనస్సు మళ్ళీ రోమాయిదులో ఏమంటున్నాడు? ఉగ్రత నుండి రక్షింపబడదాం. ఒగ్గర తప్పిస్తాడు ఏసయ్యా, రావచ్చు. కమ్ టు మీ, నా దగ్గర రండి. ఉగ్రత నుండి రక్షింపబడదాం. ఎట్లనగా, ఎలాగనగా? శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. సాల్వేషన్. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడు చున్నాము. ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కనుక మన సమాధాన స్థితి పొందిన తర్వాత ఏం చేయాలా, ఏం చేయాలా? మనం కూడా ఇతరులకు చెప్పాలా? ఎందుకంటే నీవు సమాధాన పడినట్లయితే ప్రభువుతో మనము చెప్పాలయ్యా అమ్మ, చెప్పకపోతే మనం సమాధాన పడలేదన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ పీస్ విత్ గాడ్, యూ హ్యావ్ టు షేర్ ద పీస్ విత్ అదర్స్. ఇతరులతో పంచుకోవాలా? మీకు అర్థమవుతుంది లేదో నాకు తెలీదు. కొరింథీ 2:5-20 పౌలు భక్తుడు అంటాడు. కొరింథీ 2:5-20 కావున దేవుడు నా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. సమాధాన పడిన ప్రతి ఒక్కరూ ఇతరులను బతిమాలుకోవాలి. అది చేయటం లేదంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ యూ హ్యావ్ నో పీస్ విత్ గాడ్. నీకుంటే చెప్పాలి కదా. దేవునితో మీరు కూడా సమాధాన పడండి. దేవుడు వెళ్ళగొట్టినాడు ఆదాముని వెళ్ళగొట్టాడా? నన్ను కూడా వెళ్ళగొట్టినాడు. ఎందుకు? నేను ఆదాములో ఉన్నాను కదా. వెన్ గాడ్ ఎక్స్పెల్డ్ యాడమ్, హీ ఎక్స్పెల్డ్ మీ ఆల్సో ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్. నన్ను వెళ్ళగొట్టినాడు. మళ్ళీ సమాధాన పడవచ్చు యేసు ప్రభు ద్వారా. ఆయన సువార్త నమ్మి బాప్తిసం పొంది ఆయన సహవాసములో మనం జీవితకాలం జీవించాలి. క్రీస్తు యేసు మనస్సు ఏంటి? ఇతరులు, థింక్ ఆఫ్ అదర్స్. మన గురించి కాదండి, మన గురించి కాదు, మన గురించి మర్చిపోవాలా? యేసు ప్రభు వీరు లోకమునకు వెలుగు, వెలుగు. క్యాండిల్ లైట్ సర్వీస్ వెలిగించుకొని చేస్తారు, దాని అర్థం తెలియదు. ఆ క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది, వెలిగిస్తుంది. ఆ క్యాండిల్ దాని గురించి ఆలోచన చేసుకోదు, కరిగిపోతుంటుంది, వెలిగిస్తూ ఉంటుంది. అది క్రైస్తవ జీవితం. మీరు లోకమునకు వెలుగు. వెలుగివ్వటం అంటే ఏంటి? వివరించాలా? వాక్యము వివరించాలి. ఏంటి వెలుగివ్వటం అంటే? ఊరికి ప్రసంగం వెలిగివ్వాలి. ఏంటి వెలిగివ్వటం అంటే? మత్తయి సువార్త 5:16 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకం ముందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు ప్రకాశించడానికి మంచి పనులు చేయాలి. ఏం మంచి పని చేశావు ఈ దినమంతట్లో? నువ్వేమన్నా మంచి పని చేసావా? ఏం మంచి పని, ఎవరికి సహాయం చేసినావు? క్రీస్తు పేరట ప్రకాశించాలి. కరిగిపో, నష్టపోవాలి మనము. అది ఇదన్నమాట. ఇతరుల గురించి థింక్ ఆఫ్ అదర్స్. చూడు ఏమంటున్నాడు, క్రీస్తు యేసు మనస్సు గురించి మాట్లాడుతున్నాం మనం.
ఫిలిప్పి 2:4 మీలో ప్రతి వాడు ప్రతి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలా. థింక్ ఆఫ్ అదర్స్. తిమోతి గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చినాడు పౌలు భక్తుడు. ఫిలిప్పి పత్రిక 2:19 నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకో నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అని యేసునందు నిరీక్షిస్తున్నా. తిమోతిని నేను పంపాలనుకుంటున్నాను మీ దగ్గరికి. తిమోతి నా శిష్యుడు, నా జత పనివాడు, మై కో లేబరర్. ఎందుకు? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు తిమోతి వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. ఏం సాక్ష్యం అండి ఇది? మీ క్షేమ విషయం చింతించాలి, ఇతరుల గురించి చింతించాలి. మనము నశించిపోయే ఆత్మలు, ఎందుకు? వాడు నరకానికి అగ్నిగుండానికి పోతారు కదా. యేసుప్రభు లేకుండా చనిపోతే అగ్నిగుండానికి పోతారు. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడని తెలుసు మనకి. రక్షణ లేకపోతే అగ్నిగుండము. ఒక సంఘ చేతే మీరేమనుకుంటారు నాకు తెలియదు. నీవు రక్షణ పొందే నీకు సువార్త తెలిసి సువార్త తెలియని వారికి నువ్వు చెప్పకపోతే ఏంటన్నారు మీరు? నేను కూడా చెప్పకపోతే మనము నరహంతకులు, వేర్ మర్డరర్స్. రక్షణ తెలిసి కూడా, సువార్త తెలిసి కూడా, జీవ మార్గం తెలిసి కూడా చెప్పలేదంటే మనము నరహంతకులు మొత్తం, మర్డరర్స్. మనము తెలిసి కూడా చెప్పటం లేదు. మనం వీ నో ద గాస్పల్, వీ నో ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రాణం పోయినా కూడా చెప్పాలా? మిషనరీస్ ఎందుకు వచ్చినారు? మిషనరీ 170 సంవత్సరాల క్రిందట వచ్చినారు మన మిషనరీస్. మార్టిన్ దొర గారు ఇక్కడ ఇక్కడే పుట్టాడు, ఆయన ఇక్కడే పెరిగాడు, ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడే సేవ, ఇక్కడే చనిపోయినాడు. ఏంటి అది? వాట్ ఈస్ దిస్? ప్రేమ. హి థాట్ ఆఫ్ అదర్స్. ఈనాడు మన వాళ్ళందరూ అమెరికా పోతున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు, శ్యామల పడ్డాడు, మనతో పాటు జొన్న సంకటి రాగి సంకటి తిన్నాడు, ఆయన నడిచిపోయాడు. అది ప్రేమ. మనందరం, నేను కూడా ఆ ప్రేమ చూపుతూ, మన క్రిస్టియన్స్ కాదండి అని పిలిపించుకో అనవసరం. ఆ పేరు పెట్టుకోవటం అనవసరం. క్రీస్తు అనే పేరు పెట్టుకోవటం అనవసరం అన్నమాట. తిమోతి గురించి రాస్తున్నాడు, ఏమన్నాడు? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. పౌలు పదజాలం వల్ల అద్భుతమైన పదజాలం అండి. మీ క్షేమ విషయమై చింతించువాడు అని రాయలా, నిజముగా చింతించువాడు తిమోతి వంటి వాడెవడో నా ఎద్దలేడు. అంటే టెస్టిమనీ. అలాంటి భారము మనకుండాలా? భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లడి వారిని పంపుము దేవా. ప్యాషన్ అంటారు దాన్ని, ప్యాషన్, ప్యాషన్ ఫర్ సోల్స్. ప్రాణం పోయినా కూడా సాక్రిఫైస్ చేయాలా మన సమస్తం, టైం, టాలెంట్ అండ్ ట్రెజర్, సమయాన్ని, సొమ్ముని, సమర్థతలు అన్నీ కూడా వే హ్యావ్ టు గివ్ ఫర్ జీసస్. యోహాను 3:16 తెలుసు ఏంటి? తెలుసు అందరికీ. యోహాను 3:16 చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన కుమారుడినిచ్చాడు. ఆయన ఎంత విశ్వాసము, ఇంత నిత్య జీవం. ఆ కుమారు గురి చెప్పాలి. మొదటి యోహాను 3:16లో ఆయన అనగా యేసు ప్రభు మన నిమిత్తము, నా నిమిత్తము తన ప్రాణం పెట్టను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. మనము కూడా, నేను కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము, నా ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ప్రాణం పెట్టాలంట, అంత అది ప్రేమ. మస్ట్ బి ప్రిపేర్ టు డై. అది సేవకు వచ్చినామంటే అన్నిటికీ తెగించి రావాలా సేవ. రాశ సావుకైనా సేవకైనా సిద్ధమందరూ సాగిపోదు. సావు వచ్చినా సేవ వచ్చినా రెండు కూడా సిద్ధపడదు.
అది శావటే. చావుకైనా శావకైనా సిద్ధపడాలి. ఎద్దు 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 అంటదంట. మా రామాయపాటు సెమినరీలో ఒక ఎంబలం అంటారు, అది ఒక బొమ్మ వేస్తారు లెటర్ ప్యాడ్ మీద, లెటర్ హెడ్ మీద ఉంటుంది బొమ్మ. ఏంటి ఆ దినాల్లో ఎద్దు ఉంటుంది, ఇటుపక్క నాగలు ఉంటుంది, ఇటుపక్క బలిపీఠం ఉంటుంది. ఆ ఎద్దు ఉంటుందంట, నాగలు పెట్టి దున్నమంటే దున్నుతాను, బలిపీఠం చనిపోవాల్సిన చనిపోతాను. దాన్ని ఆధారం చేసుకొని చావుకైనా సేవకైనా సిద్ధం. అది క్రైస్తవుడు. క్రైస్తవుడు అలాంటే ఏమన్నాడు, ఏమన్నాడు ప్రభు? యోహాను, మొదటి యోహాను 3:16, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టినే గనుక దీనివల్ల ప్రేమ గెట్టుదని తెలుసుకొనుచున్న మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధులమయ్యున్నాము. అదండి ప్రేమ అంటే. అది క్రీస్తు మనస్సు. ఊరికే క్రీస్తు మనస్సు అని చెప్పుకోవటం కాదు, క్రీస్తు మనస్సు మీరును కలిగి ఉండండి. ఆ మనస్సు మనకి ఎలా వస్తుంది? ఆ మనసు కావాలని అడగాల. మొదట యేసయ్యని మనం అంగీకరించాలి. తర్వాత యేసయ్యా నీ మనస్సు నాకు దయచేయి, యేసయ్యా నీ మనస్సు నాకు దయచేయి, నీ మనస్సు నాకు కావాలా, ఇతరుల గురించి ఆలోచన చేసే మనస్సు నాకు కావాలా. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్, ఆయన స్థాపించినాడు విలియం బూత్. ఆయన పెద్ద చర్చిలో ఇంగ్లాండ్లో పెద్ద హై యాంగ్లికన్ అలాంటి పెద్ద చర్చిలో సభ్యుడు ఆయన. ఆ చర్చిలోకి కెథీడ్రల్ అంటారు, ఆ బీదలు రానివ్వరు. ఆ స్లమ్స్లో ఆ మురికి వాడలు ఉండేవాడు రానివ్వరు, లోపలికి రానివ్వరు. అందుకని ఆయన చర్చి వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. సాల్వేషన్ ఆర్మీ స్థాపించినాడు బీదల కొరకు. అందరు బట్టలుగా అంత వసూలు చేస్తారు. ఇప్పుడు కూడా సాల్వేషన్ ఒంగోలులో కూడా ఒక బ్రాంచ్ ఉంది, ఒంగోలులో సాల్వేషన్ రక్షణ సైన్యం. ఆయన సేవ చేశాడు, గొప్ప సేవ. విలియం బూత్ ఆయన చనిపోతున్నాడు, అడిగారు ఆయన్ని, నీ ఆఖరి మాట ఏంటి, నీ ఆఖరి మాట, ఒక ఆఖరి మాట ఏంటి? ఆయన ఇతరులు అని చనిపోయాడు. అదర్స్, ఇతరు గురించి ఆలోచన చేయాలి. థింక్ ఆఫ్ అదర్స్. భోజనం గురించి, నేను తిన్నాను నా కుటుంబం కాదు, ఇతరులు ఏమన్నా పెట్టాయను కొన్ని పెట్టామా మనం? థింక్ ఆఫ్ అదర్స్. అది క్రీస్తు యేసు మనస్సు. మీరును కలిగి ఉండండి. అగ్నది, అగ్ని అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఆజ్ఞ క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆజ్ఞ, ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోతాం మనం. ఇఫ్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్ అండ్ వీ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ డెత్. సంతోషం, సమాధానం ఉండదు. అది ఆజ్ఞ. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరుని కలిగి ఉండండి. ఆ మనసు ఎలా వస్తుంది మనం అడగాల. యేసయ్యా నీ మనస్సు నాకు దయచేయి, నీ భారము నాకు దయచేయి, నీ ప్రేమ నాకు దయచేయి. రోజు అడిగితే ఆయన ఇస్తాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మా మాటలకి ప్రాణము లేదు తండ్రి, మీ మాటలు నిత్య జీవపు మాటలు. పౌలును మీరు పరిశుద్ధాత్మతో నింపి చెరసాల ఉన్నప్పుడు ఈ మాటలు వ్రాయించినారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటండి. థింక్ ఆఫ్ అదర్స్, ఇతరుల గురించి, మీ సొంత విషయం ఇతరుల గురించి ఆలోచన చేయండి. అయ్యా అది మా కష్టము కానీ మీరే మాకు సహాయం చేయాలా? గివ్ అస్ యువర్ గ్రేస్ టు థింక్ ఆఫ్ అదర్స్. ఇతరుల రక్షణ గురించి, లేకపోతే వాళ్ళు అగ్నిగుండానే పోతారు కదా. మీరు సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. అది మేము చేయటం లేదు, క్షమించండి.
నీ మనస్సు లేకపోతే మేము నరహంతకులమని చెప్పినావయ్యా. తెలిసి కూడా నీ ప్రేమ తెలుసు, మీలో నిత్య జీవమును తెలిసి కూడా మేము చెప్పకపోతే పాపము కదా అది. క్షమించి కనికరించి నీ మనస్సు కలిగిన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన క్రీస్తు మనస్సు కలిగి జీవించుటకు ఇష్టపడిన బిడ్డల హృదయ తలంపులకు కావలిగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.